పదవ తరగతి తెలుగు ద్వితీయ భాష విద్యార్థులకు పునఃస్వాగతం. మన ఈ పాఠం పేరైనటువంటి పిసినారి ఆరో పాఠం చెప్పుకుంటున్నాం కాబట్టి ఇందులో నాటకం కాబట్టి ఇందులో పాత్రలు ఉంటాయి. ఇది ఇందులో మధ్య మధ్యలో కొన్ని పద్యాలు ఉన్నాయి కాబట్టి మన పాఠాన్ని ఉన్నది చెప్పుకోవడానికి ఇబ్బంది అవుతుంది. తదుపరి మనం ముఖ్యంగా సులభంగా మార్గం నుంచి చెప్పుకుంది ఈ లెసన్. మనకి స్కూల్ తెరిచిన తర్వాత మీ అందరూ వచ్చిన తర్వాత ఒకసారి కాకపోతే అర్థం కాదు, అప్పుడు పాఠాన్ని రివిజన్ చేద్దాం. అంతవరకు ఇది జాగ్రత్తగా వినండి. ఇది నాటకం కాబట్టి పాత్రలు ఉన్నాయి. ముందుగా లింగరాజు తన వ్యాపారపు గదిలోకి ఆయుస్సును ప్రవేశిస్తాడు. ఇది స్టేజ్ కాబట్టి స్టేజ్ మీద కూర్చోడనమాట. స్టేజ్ ఉంది, ఆ స్టేజ్ చిన్న షాప్ ఉంటుంది అనమాట. ఆ షాప్కు వచ్చాడనమాట ఆ లింగరాజు యజమాని అనమాట. అతడు ఒకటి పిసినారి మనం తెలిసిందే, అది చాలా లోభి అనమాట, పరమ పిసినారి అనమాట. ఎవరు కూడా పంచిపెట్టడం తను తినడానమాట, అంత లోభి. అయితే ఎటువంటి అమ్మాడు షాప్లోనా, పిడకలు, వంట కట్టెలు, పొయ్యిలోకి బొగ్గులు, పాదులు కాసినటువంటి కాయలు కూడా లెక్క చూస్తాడు. చూసారా, షాప్ అనుకుని ఏవో వస్తువులు ఉంటాయి కానీ నీ దగ్గర ఉండే ఏంటి, పిడకలు, తర్వాత వంట చెరుకు, కట్టెలు అనమాట. అంటే ఆ రోజుల్లో పాలెట్ అంతా కూడా మన స్టవ్లు ఏమి లేవు కాబట్టి ఈ రోజుల్లాగా ఆ రోజులు అన్నీ కూడా ఈ వంట చెరుకుతోటి కట్టెలతోటి వంట చేసుకున్నావు కాబట్టి ఈ పిడకలు ఇవన్నీ కూడా అమ్మేవాడంట. చూసారా, అయితే అంతే కాకుండా అన్ని లెక్క చూసుకుని ఉన్నాయి అవి. ఆయన వడ్డీ వ్యాపారి, ఈయన అంత కూడా బిజినెస్ చేస్తున్నాడు, వడ్డీ వ్యాపారం చేస్తున్నాడు అనమాట, ఫైనాన్స్ వ్యాపారం అనమాట. ఇది అంతే, అది కూడా ఉందనమాట. ఇంకోటి నిత్యము ఆయన కాలుష పట్టే నోట్ల కూర్చి, వాయిదా నోట్స్ కూర్చి, కోర్టులో ఆనడం హీరంగులకు చూసుకుంటాడు. వడ్డీ వ్యాపారం చేస్తాడు కాబట్టి ఎవరైనా వడ్డీ కట్టకపోతే ఆ నోటు రద్దయిపోతుంది, చచ్చిపోతుంది కాబట్టి ఆ నోటు మిగలకుండా ఏం చేసిన కోర్టులో వాయిదాలకు వెళ్తుంటాయి అన్నమాట. కోర్టు కేసులు కూడా వెళ్తుంటాడు. ఎవరైతే డబ్బులు కట్టట్లేదు, ఇంట్రెస్ట్ కట్టట్లేదు, వాళ్ళ మీద కేసు బనాయిస్తాడనమాట. ఆ బనాయిస్తుంది ఎవరికైతే ఉన్నారో కోర్టుకు వెళ్ళి వెళ్ళాలని చెప్పి అనుకుంటుంటారనమాట. అవన్నీ చూసుకుంటాను, వాళ్ళకి కోర్టుకు వెళ్ళాలా లేదని చెప్పి. ప్రాణాలు అంటే కేవలం గాలి అని, ప్రాణాలైనా పోవచ్చు కానీ పైక్యం పోయింది కదా అంటాడు. ఎట్టి పరిస్థితుల్లో కూడా డబ్బు పోరాదు, ఏదో రకం ఏం ప్రాణం దేముంది, ఒకటి గాలే కదా పోతుంది, కానీ డబ్బులు రెండు కాదు కదా, ధనం మూల జగత్త అంటారు. ప్రపంచంలో మనిషి బ్రతకాలి నీకేం ఉండాలి, ప్రాణం కన్నా డబ్బే ముఖ్యమో అని చెప్పి ఈ పిసినారు అనుకుంటున్నాడు అనమాట. ధనం మూల జగత్ అని ఆయన ఆలోచన కలవాడు. ఆయన ఆ విధంగా డబ్బు ఉంటే ఏదైనా సాధించవచ్చు అని చెప్పి ఆయన అనుకుంటున్నాడు అనమాట. ఇంకేమంటాడు, డబ్బు ఉంటే అన్ని సాధించవచ్చునని, అటువంటి ధనాన్ని కేవలం వాడు పొట్ట కోసమో, తర్వాత బట్ట కోసమో, చుట్ట కోసమో ఖర్చు పెట్టేవారు మొదలైన వారిని లింగరాజు ఉద్దేశం. ఇలాంటి డబ్బులు ఇచ్చిరబడి ఖర్చు పెట్టేసి లేనిపోయిన హోటల్స్ కానీ మంచి ఖరీదైన బట్టలు కానీ ఎందుకు ఇవన్నీ కూడా సామాన్యంగా ఉండొచ్చు కదా, అనవసరం డబ్బులు ఖర్చు పెట్టకూడదు అని చెప్పి ఈ పిసినాతనంతో ఈ పేరాస్తో అలాగే బ్రతికవాడనమాట. ఆయన ఎలాగైనా సరే మోసం చేసి డబ్బు సంపాదించాలని, అందుకు పరువు ప్రతిష్ట చూడదంటాడు. అది ప్రాణం పోయినా పర్వాలేదు కానీ పరువు మర్యాద పోయినా పర్వాలేదు, కానీ డబ్బు సంపాదించాలి, మోసం చేసేసి, అన్యాయం చేసేసి, ఎదుటివాడు దగ్గర చేసేసి, వడ్డీలకు వడ్డీలు గుంజేసి చక్రవడ్డీలు వేసుకొని డబ్బు వాడి దగ్గర లాగాలి, వాడు కట్టకపోతే కోర్టులో వాడు కేసు పెండింగ్ పెట్టాలి అని చెప్పి అనుకున్నాడు అనమాట. అయితే ఇంకేం చేసాడు అయినా, ఇంటిలో వీరు విస్తృతి వేయరాదని, బంధువులు పలకరించరాదని, అబద్ధాలు ఆడడానికి జంకరాదని అంటాడు. అది ఎవరైనా బంధువులు ఇంటికి వస్తే ఎప్పుడు వెళ్ళిపోతారని చూస్తుంటాడు, ఎందుకు వస్తే భోజనం పెట్టాలి, ఈయన కూడా అక్కడ వెళ్ళేవాడు కాదు అని చెప్పేసి, వెళ్ళేవాడు కాదు, బంధువులు ఇంటికి వస్తే వాళ్ళకి భోజనం పెట్టేవాడు కాదనమాట, ఎందుకంటే భోజనం ఖర్చు అయిపోతుందని చెప్పేసి ఒక ఆలోచన అనమాట. ధనం లేకపోతే పెత్తనం ఉండదని, బయట పెరి ఉండదని, డబ్బు లేనివాడు బ్రతికినా ప్రయోజనం లేదని లింగరాజు అంటాడు. అది చేద్దాం, డబ్బు అన్నిటికీ సర్వానికి మూలము కాబట్టి డబ్బు ఉండాలి, డబ్బు లేకపోతే పేరు ప్రఖ్యాతులు ఉండవు, అందరూ కూడా మనం చాలా సులభంగా చూస్తారు అని చెప్పి మన పేర అనుకున్నాడనమాట. ఎందుకు లింగరాజు భావన అనమాట. అంతే, ఈ కాలం వెర్రి వాళ్ళు పత్రికలు, పరిశోధనలు, సంఘ సంస్కర్తలు, సహాయ నిరాకరణలు, స్వరాజ్యం అంటూ లేనిపోని గొడవలతో తెచ్చిపెట్టుకుంటారే కానీ వడ్డీలు పెరిగే విధానాన్ని గురించి ఒకరు ఆలోచించారని లింగరాజు అంటాడు. అది అనవసరంగా వీధులు గొడవలు తెచ్చుకోవడం, లేకపోతే పోరాటాలని, ఉద్యమాలని, తరుణాలని అవన్నీ తిరుగుతూ ఉంటారు. అంతేకాకుండా పేపర్ల పుస్తకాలు కొన్ని చదివి ఏం సాధిస్తారు, ఇవన్నీ సాధించడం డబ్బు అవసరం కదా, డబ్బుని సంబంధించిన మార్గాన్ని వెతుక్కోవాలి అని చెప్పేసి ఇవన్నీ శుద్ధ దండుగా అని చెప్పేసి అనుకుంటాడు అనమాట లింగరాజు. ప్రతిరోజు ఉదయమే లక్ష్మీ ప్రార్థన చేస్తూ ఇతరుల కొంపలు పాడు చేసి లక్ష్మి అంతా తనకి రావాలని ఆయన ప్రార్థిస్తుంటాడు. ఎవరు ఎలా పోతే నాకేమి, నాకు లక్ష్మీదేవి నువ్వు రావమ్మా, ఆ ఇంట్లో ఉండమ్మా అని చెప్పి లక్ష్మీదేవి ఆ గల్లా పెట్టి దగ్గర, డబ్బు పెట్టి దగ్గర పూజ చేస్తూ ఉంటాడనమాట. ఆ పూజ చేసేటప్పుడు ఎటువంటి ప్రసాదం కానీ నైవేద్యం కానీ ఏమీ పెట్టడు, అంతా నేనే అంటాడనమాట. నాకు
నేను దేవుడు, నువ్వే దేవుడు, నేనే భక్తున్నా అని చెప్పి రకరకాల మాయ మాటలతో చెప్పేసి ఆ లక్ష్మీదేవి ప్రార్థిస్తూ ఉంటాడు. కానీ ఇటువంటి ధూపదీప నైవేద్యం పెట్టడనమాట. లింగరాజు వంటవాడి పేరు రంగంటయ్య, ఇంకోటి ఇంకో పాత్ర అనమాట. అది ఎవరు ఇంటి పని మంచి పని అవ్వచ్చు, లేకపోతే షాపులు పనిమారు అవ్వచ్చు, అడిపోయిన గంటయ్య అంటే అతడు వచ్చి వంట చేయడానికి వంట సామాన్లు ఏమన్నా లింగరాజుని అడుగుతాడు. ఏమండి 10 గంటలైంది వంట చేయాలి, ఇప్పుడు కొన్ని సామాన్లు ఇవ్వండి, మనం మనం వండుకుందాం అంటాడనమాట. ఎవరైనా భోజనం పిలుస్తారేమో మరి కొంతసేపు చూడమని లింగరాజు అంటాడు. అంటాడు ఇప్పుడు ఎందుకు వంట చేస్తా, కాసేపు ఈరోజు ధనుర్మాసం కదా, ఎవరు పూజలు వ్రతాలు చేస్తారు వాళ్ళు భోజనం పెడతారు చూద్దాం, అప్పుడు మనం భోజనం చేపితే వంట చేసే బాధ్యత తప్పదు మనకి, హ్యాపీగా మనం వెళ్ళి భోజనం తీసి వచ్చాలి ఇళ్లలో అని చెబుతూ ఉంటాడనమాట. ముందు రాత్రి వంట కావలసిన వస్తువులు వివరాలు గంటకి చెప్పగా లింగరాజు వద్ద పొద్దు రాసుకుంటాడు. ఏమేమి పట్టుకెళ్ళాడు సంస్థలు చెప్పి అన్ని కూడా రాసుకుంటాను. ఆ సామాగ్రి వివరాలు చూస్తే లింగరాజు పిసినారి తన మరింతగా వెల్లడవుతుంది. వాడు చెప్పి విధానం చూస్తుంటే ఏ ఏ వస్తువులు ఖర్చు పెడుతున్నారు, ఆ వంటవాడికి ఏ సామాన్లు ఇచ్చారని చూస్తే చాలా మీరందరూ కూడా అమ్మో ఇటువంటి వాళ్ళు ఉంటారు లోకంలో ఉండేవాళ్ళు, ఆ రోజుల్లో కూడా ఈ రోజుల్లో ఉన్నారు ఇటువంటి వాళ్ళు అని చెప్పి ఒక ఆశ్చర్యం లోకవుతారనమాట. కరివేపాకు చెట్టు మీద కాయకూర పడగొట్టి దాంతో ఈరోజు వంట వండమని లింగరాజు అంటాడు. రే ఇదిగో ఎదురుగా చెట్టు మీద కాయ గూడు పెట్టింది కదా, ఆ గూడుని పొలం తెరిచి తీసేయి. ఆ గూడు తీసేసి వంట కట్టి తీసుకెళ్ళి షాపులు ఉంది, ఆ కాయగూడని తీసుకెళ్ళి వంట చేసేయి అని చెప్పి ఆ కట్టెలతోటి ఆ పుడకలతో నువ్వని చేయాలి, కరపలతో చేయాలని చెప్పి చెప్తాడనమాట. అది పాపమని గంటయ్య అంటాడు. ఆ పనివాడు అంటే తప్పండి, పాపం కాయకి గూడు కొట్టుకుని ఉంది, ఆ గూడుతోటి నువ్వు వంట చేయమంటాడు ఏంటంటే బాబు మీరు ఎంత పిసినారు అని చెప్పి ఆ వంటవాడు అంటాడు. ఇంకేమంటాడు చూడండి, తన కొడుకు బసవరాజుకు పెండ్లయ్యి కోడలు వస్తే వంట వనుక తప్పుతుందని, తన మూడో పెళ్లి పిల్ల వెనుల విసనగల్ల తయారయ్యి వంట వండకపోవటం వల్ల వంట వాని అవసరం తప్పడం లేదని లింగరాజు బాధపడ్డాడు. వీటితోటి అన్నిటి కూడా ఇలాగే మాట్లాడుతూ ఉంటాడు. నాకు నా మూడో భార్య ఉంది, అది కోస్త మంచి ఆవిడ అందంగా ఉంటుంది కాబట్టి పని గట్ట చేయదు. అయితే ఇప్పుడు ఏంటంటే నా కొడుకు 16 ఏళ్ళు వచ్చాయి, ఒక 1-2 సంవత్సరం పెళ్లి చేయాలి, పెళ్లి చేస్తే కోడలు వచ్చినప్పుడు వీడు వంటవాడు మానిపించవచ్చు, కోడలు అన్ని పనులు చేసుకుంటుంది, మన ఖర్చు తగ్గుతుంటుంది, అక్కడ జీతం బాధ్యం అవసరం లేదు అని చెప్పేసి ఈ పిసినారి పేరే లాంటి వాడు లింగరాజు అంటాడు అనమాట. ఇంతలో లింగరాజు దత్తపుత్రుడు బసవరాజు వచ్చి తండ్రికి తనకు కట్టినవాడు తల్లికి బండి కట్టినవాడు అద్దెట వచ్చాడని చెబుతాడు. ఇంట్లో ఏం చెప్పలేకపోయాడు అన్న తండ్రితో అబద్ధాలు ఆడకూడదని ఆ గురువులు చెప్పారు అంటాడు. అప్పుడు వెంటనే ఇంకొక కొడుకైనటువంటి బసవరాజు వచ్చాడనమాట, మన లింగరాజు కొడుకు బసవరాజు 16 ఏళ్ళ అబ్బాయి వస్తాడు. ఇంటికి నాన్న మొన్న అమ్మాయి బజార్కి వెళ్ళేటప్పుడు బండి కట్టి వెళ్ళింది, వాటికి డబ్బులు ఇవ్వలేదు, ఆ బండి యజమాని వచ్చాడు డబ్బులు అడుగుతున్నాడు అంటే అరే నేను చెప్పలేకపోయాను అంటాడు. అదే నాన్నగారు ఇంట్లో ఉండి మీరు లేనని చెప్పమంటాను అంటాడు. అరే ఇంత వయసు వచ్చినా నీకు నా అబద్ధాలు ఎలాగా చెప్పి మా డబ్బు ఎలా సంబంధించాలి నీకు తెలియకపోతుంది అని చెప్పి అంటాడనమాట. ఇంకా ఎన్నో రకాలుగా ఫౌంటైన్ పెన్నుకు డబ్బులు కావాలని అడుగుతారు కొడుకు అడిగాడు. పెళ్ళైన తర్వాత ఆకపాన్ పై నుండి ఆకు తీసుకువచ్చి అని లింగరాజు అంటాడు. అరే నీకు పెన్ను లేదు గిన్నె లేదు, నీకు పెళ్ళైన తర్వాత మీ అత్తవారు ఇస్తారా పెన్ను కూడా కొనుక్కోవచ్చు, ఇప్పుడు డబ్బులు మన డబ్బులు ఖర్చు పెడతావు అని ఇటువంటి ఉచిత సలహాలను కూడా ఆ కొడుకు చెప్తాడనమాట. అయితే చెప్తాడనమాట ఆ కొడుకు పిల్లాడు, నాన్న అబద్ధాలు ఆడకూడదని మా స్కూల్లో టీచర్లు చెప్పారు, నాన్న ఉపాధ్యాయులు చెప్పారు, ఏంటి ఇంట్లో ముందు కూడా లేవని చెప్పి అంటే వాళ్ళు అలాగే చెప్తారులే వాళ్ళకి పని పాట అని చెప్పి వాళ్ళు కూడా విసుగుతాడనమాట. ఈ విధంగా నేనేమంటాడంటే అరే నిన్ను బసవరాజును ఆయన కట్నకు చదివిస్తున్నాను, నిన్ను కేవలం కట్నకు చదివిస్తున్నాను రా అని చెప్పి వాళ్ళు అబ్బుతాడు. కట్నం మంచి కట్నం ఇవ్వడానికి ఎవడం ముందుకు వస్తే ఆ పెళ్ళైన తర్వాత వెంటనే ఆయన తన కుమార్ చదువుమనిపిస్తాడు. లింగరాజు ఎప్పటికీ 3 పెన్నులు చేసుకుని 4 వేలు సంపాదించాడు, అలాగే కుమారుడు పెన్నులు చేసి తన ధనం సంపాదించాడు. ఊహ ఆశ అది ఇప్పటికే ఆ లింగరాజు ఇప్పటికీ 3-4 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు, డబ్బు సంపాదించాడు కట్నంతో. ఇప్పుడు కొడుకు కూడా మంచి పెళ్లి చేసిన తర్వాత అంతవరకు చదివద్దాం, చదువు మానిపించేసి ఆ వచ్చిన కట్నంతో శుభ్రంగా ఉండొచ్చు అని చెప్పి ఈ కుర్రాడు సంబంధం వెతకాలని చెప్పి ఊహతో ఉంటాడు అనమాట. ఈ విధంగా ఎప్పుడు కూడా రాత్రి పగల రాత్రి నిద్ర ఎప్పుడు కూడా ఆహార నష్టలు కూడా డబ్బు సంపాదన ఏవన్నమాట, ఎలా సంపాదించాలి ఏంటి ఖర్చు పెడితే డబ్బు అయిపోతుంది కదని చెప్పి ఎలాగో ఒకలాగా అబద్ధాలాడి అన్యాయాలు చేసి ఏదో విధంగా డబ్బు సంబంధించినటువంటి తాపత్రయంతో లింగరాజు జీవితం అంతా గడుపుతాడనమాట. ఈ విధంగా ఇక పెళ్లి కూరడు పెళ్లి చేయ ఉద్దేశంతో ఉంటుంది. తదుపరి క్లాస్తో చెప్పుకుందాం, చిల్డ్రన్ గమనించండి మనం పాఠం తర్వాత మనం చెప్పుకోవాలి. ముందుగా మీకు చిత్త ఊహా చిత్రం లాంటిది ఏమిటి అంత కూడా ఈ పాఠాన్ని ఒకసారి అర్థం చేసుకుంటే తదుపరి మనం తర్వాత క్లాస్తో చెప్పుకోవచ్చు పాఠాన్ని, ఎందుకంటే ఇది పెద్ద
నాటకం కాబట్టి కొన్ని పాత్రలు ఉంటాయి, మధ్య మధ్య నీకు పద్యాలు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి కాబట్టి మనం టూకీగా ముందుగా అర్థవంతంగా చెప్పేసుకోవడానికి ప్రయత్నిద్దాం. చూద్దాం మిగతా భాగాన్ని తదుపరి క్లాస్లో చెప్పేసుకుందాం.